ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరవనిత చాకలి ఏలమ్మ చాకలి ఏలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదాం బహుజనుల చట్టసభలలో ఉంటేనే సబ్బండ వర్గాలకు సంపూర్ణ న్యాయం ఆ చుట్టుల్లో ఘనంగా చాకలి ఏలమ్మ జయంతి వేడుకలు చాకలి ఏలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛహి సేవ పక్షోత్సవాలలో నీల మధు ముద్రాజ్ అంటూ ఆ చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ పుట్టింది ఒక బహుజన కుటుంబంలో కానీ ఆమె వ్యక్తిత్వం ధైర్యం సాహసం మాత్రం బహుజన అందరికీ ఒక ఆదర్శవంతం అంటూ కూడా నీలం మధుకు సంబంధించి ఆ మెద ఇది ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం రచ్చరచ్చ కొనసాగుతుంది ఆయన అనేక ఆ ప్రోగ్రాములు చేస్తున్నారు కానీ ఇప్పుడు నీలం మధు వైపే అక్కడ ప్రజలైతే ఉంటున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి నీలం మధుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ గా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ కూడా వినతి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే నీలం మధు కేటీఆర్ టీం అయినా హరీష్ రావు టీం అయినా హరీష్ రావు మాత్రం గూడెం మైపాల్ రెడ్డికే ఉంటాడు అనేది తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో నీలం మధుకు సంబంధించి మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా మరి వేరే పార్టీలో ఉంటాడా లేకపోతే ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇంకా కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడా నీలం మధు గెలుపు కోసం అక్కడ ప్రజలైతే సిద్ధమయ్యారు అని చెప్తున్నారు మరి ఫైనల్ గా ఏం జరుగుతుంది నీలం మధుకు సంబంధించి అనే అంశాన్ని అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీలం మధు ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది